కాఫీ. నా నెత్తిరిపోయి. ఎందుకంత కోపం? మీరు చెప్పినట్టే వింటున్నాను కదా, అత్తయ్య గారు చెప్పినట్టే నడుచుకుంటున్నాను కదా, ఎదురు చెప్పటం లేదు కదా. నిన్ను చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది. నన్ను ప్రేమించినప్పుడు, నాతో కలిసినప్పుడు లేని ఇరిటేషన్ ఇప్పుడెందుకు? ప్రేమగాడిది గుడ్డ సరదా పడ్డ పాపానికి నా జీవితం నాశనం చేసేశా, తలంచుకుని బతికేలా చేశా. మామ్, నా కష్టాలు చూస్తూ కూడా పట్టించుకోవేంటి, వదిలేశావా? చేతులారా చేసుకున్నా, అనుభవించు. ప్లీజ్ మామ్, అలా అనకు. డూ సంథింగ్. ఆ అవుట్ హౌస్ లో ఉండడం నా వల్ల కాదు, నేను ఇంట్లోకి వచ్చేస్తాను. అలా ఎలా వస్తావురా? విక్రమ్ చూస్తే ఊరుకుంటాడా? ఏదోలా నువ్వే అన్నయ్యకి నచ్చ చెప్పు మామ్, ప్లీజ్. నిన్ను సపోర్ట్ చెయ్యడం అంటే నా ముఖానికి నేనే బురద రాసుకోవడం అని. నీ అన్నయ్యకి నా మీద నమ్మకం పోయింది అంటే మనం రోడ్డు మీద పడి అడుక్కోవాలి. అందుకే వాడి ముందు నా ఇమేజ్ కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాను. నువ్వేమో నా నెత్తి మీదకి సమస్యలు తీసుకొస్తున్నావురా? అవుట్ హౌస్ లో ఉండడానికి కంపరంగా ఉంది నాకు. 100 రోజులు ఉండడం అంటే అయ్యా పనేనా? వామ్మో, ఏంటమ్మా తమ్ముడలా దిగులుగా ఉన్నాడు, ఏం జరిగింది? ఏం లేదు నాన్న, ప్రియ గురించి ఫీల్ అవుతున్నాడు. కడుపుతో ఉంది, అవుట్ హౌస్ లో ఉండడానికి కష్టపడుతోంది. పాపం హెల్త్ ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నాడు. నిజమే, కానీ మనమేం చేయలేం కదమ్మా. జాతకంలో దోషం పోయే వరకు ఇంట్లోకి రావడానికి వీల్లేదని మన పంతులు గారు చెప్పారన్నావు కదా, అది కూడా ఆలోచించాలి కదా, అది కూడా ముఖ్యమే కదమ్మా. నేను అదే చెప్తున్నాను సంజయ్కి. కానీ పుట్టింటి నుండి ఎన్నో ఆశలతో వచ్చిన కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవటం మన బాధ్యత. తను కష్టపడుతుంటే మనం చూడలేం కదా, అందుకే ఒకసారి పంతులు గారికి కాల్ చేసి పరిష్కారం అడిగాను. ఏమన్నారు? కోడల్ని గడప దాటించకుండా వెనక నుండి లోపలికి తీసుకొచ్చుకుంటే పర్వాలేదు అన్నారు. మరి ముక్క ముందే చెప్పచ్చుగా, ఆ పని ఎప్పుడో చేసేవాళ్ళం. అలాగే కానిద్దాం. థ్యాంక్ యూ అన్నయ్య. చూసావమ్మా, ప్రియకి సమస్య తప్పించినందుకు తమ్ముడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నాడో. తెలియకుండా తప్పు చేసినా తెలిసి భార్యను ప్రేమగా చూసుకుంటున్నాం, ప్రియా క్షేమం గురించి సుఖం గురించి ఆలోచిస్తున్నాం. నిజమైన భర్తవి అనిపించావురా. అమ్మ చెప్పినట్లు పుట్టింటిని వదిలి ఏ ఆడదైనా అత్తింటి కేవలం భర్తను నమ్ముకొని వస్తుంది. వీడేంటి పెళ్లి కాకుండానే భార్యని ఎలా చూసుకోవాలో లెక్చరిస్తున్నాడు? వీడికి పెళ్లి చేస్తే నేనిరుకున పడతానా? నా కంట్లో నేనే పొడుచుకున్నట్టవుతుందా? అమ్మా ప్రియా, నీకు మనసున్న భర్త అనుక్షణం నీ గురించి ఆలోచించే మంచి భర్త దొరికాడమ్మా. ఈ ఇంట్లో మంచి మనసున్న మనిషి అంటే మీరే బావగారు. నాకెలాంటి సమస్య వచ్చినా మీరుంటారు అన్న ధైర్యమే నన్ను బ్రతికుండేలా చేస్తోంది. ఏంటి ప్రియా ఇది, నా కాళ్ళకి దండం పెట్టడం ఏంటి? తప్పమ్మా, లేలే. మీ రూపంలో నాకొక దేవుడు కనిపించాడు బావగారు. నా మనసులోని ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి, తృప్తిగా అనిపించింది. నేను ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంటిని ఇంట్లో వాళ్ళని చల్లగా చూసే దేవత కేవలం మా అమ్మ. నువ్వు దండం పెట్టాల్సింది మా అమ్మ కాళ్ళకి. అన్నయ్య, ఈరోజు నాకు హాస్పిటల్కి వెళ్లే మూడ్ లేదు, నా బదులు శాలరీ చెక్స్ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేస్తావా? బయలుదేరుతున్నానని దివ్యకి చెప్పేశానే, ఇప్పుడు ఎలాగా? ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు?
ఇంకా ఏమైనా వేరే పనుందా? ఉంది గాని హాస్పిటల్ పని అయ్యాక ఆ పని చూసుకుంటారా? విక్రమ్ నీ పాలిట ఆపద్బంధవుడు అనుకుంటున్నావేమో, నిజం చెప్పేసి బయటపడాలి.